మొదటగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆల్ నైట్ ప్రార్థన లో యూట్యూబ్ లో అయితే గానీ ఎవరైతే నేను చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాక్యము స్కిప్ చేయకోకుండా మొత్తం అంతా చూడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ఈ వాక్యం ఏంటి, ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు, మీరు అనేక మంది ఆత్మలకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే వాక్యము సత్యమైనది, వాక్యము నిజమైనది, వాక్యము మార్గమై ఉన్నది. ఈ ఆన్లైన్ ప్రార్థన తాళమాపురంలో మేము ప్రతి నెల మేము ఫస్ట్ ఆదివారం ఏదైతే వస్తామో ప్రతి నెల మేమందరం కూడుకొని ప్రార్థన చేసిన చిన్న మందనే కానీ దేవుడు ఆ చిన్న మంది మీద దేవుడు ఎంత కన కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమ పొందును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. అటు తరువాత బహు జనుల శబ్దం ఒకటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. హల్లెలూయా. ఏంటి అంటే అభిషేకం ఎక్కడ నుంచి వస్తుంది? ఎవరో చేయి పెట్టినా గానీ, ఎవరో ఆయిల్ వేసినా కాదు గానీ, పరలోక అభిషేకం మనం పొందుకోవాలి. హల్లెలూయా. అయితే మనం నాట్యమడుతో దేవుని సన్నిధిలో మనము నాట్యం అంటే చాలా మంది వివిధ రకాలుగా నాట్యం ఆడుతుంటారు, కానీ దేవుని సన్నిధిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ రెండు చేతులు పైకెత్తి మిర్యామ ఆ రోజు ఎలాగైతే నాట్యం ఆడిందో, దావీదు ఎలాగైతే ఆత్మలో పరవశమై ఏది ఆత్మలో ఎప్పుడైతే పరవశమవుతామో అప్పుడు మనకు నాట్యం అనేది ఎంతో ముఖ్యము. అందుకే అంటారు చాలా మంది నాట్యం ఆడే వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. మన కష్టాలు మన బాధలు మనవన్నీ మర్చిపోగలుగుతామంట. హల్లెలూయా. హల్లెలూయా.